నువ్వు మాట మాత్రము సెలవిము. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి కొంతమంది సేవకులు అంటారు, అవును నువ్వు మాట మాత్రం సెలవిచ్చినట్లయితే అన్న దాసుడు బాగుపడతాడు. అవును చెప్పినట్లుగా నిజంగానే దేవుని యొక్క మాట మీద అవును లోబడి భయపడి విశ్వసిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 5:35 కనుక చూస్తే, యాయిరు అవును తన కుమార్తె అవును చనిపోతున్న సమయంలో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, దయచేసి అయ్యా అవును నా కుటుంబానికి వచ్చి నా ఇంటికి వచ్చి నా కుమార్తె చనిపోతుంది, దయచేసి నీ చేతి నుంచి స్వస్థపరచమని చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మార్గం మధ్యలోనే అవును తన కుమార్తె చనిపోయిందని తెలియజేసినట్లుగా వాక్యంలో రాయబడింది. అప్పుడు అంటాడు ప్రభు అంటాను కదా, భయపడకము నమ్మిక మాత్రం ఉంచము. ఈ యొక్క వ్యక్తి యాయిరు కూడా చూడండి, అవును భయపడక నమ్మిక మాత్రం ఉంచని యేసు ప్రభు చెప్పినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అవును వాక్యానికి యేసు ప్రభు ఏమైతే చెప్పిందో దానికి లోబడుతున్నట్టుగా వాక్యంలో చూస్తున్నాం. భయపడి పారిపోలేదు, అవును నా కుమార్తె చనిపోయింది కానీ పరిగెత్తుకొని కుటుంబానికి ఇంటికి వెళ్ళలేదు, కానీ అవును యేసు ప్రభు ఏమైతే చెప్పిండో దానికి భయపడకుండా భయపడకుండా అవును లోబడి అని అదే విధంగా విశ్వాసం ధర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తన కుమార్తె దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు తల్లి తాకిమని చెప్పగానే ఆ చిన్నది లేచినట్లుగా వాక్యంలో రాయబడింది. యేసులో జీవమున్నది, యేసులో శక్తి ఉన్నది, యేసు ప్రభు మాట్లాడినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. పిల్లరా, యేసు ప్రభు మాట్లాడినప్పుడు లేనివి ఉన్నదిగా మార్చబడితే నీ వ్యాధిని కూడా ఇదే వాక్యాన్ని వింటున్నాం, నీ జీవితంలో ఇదే వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, ఇదే వాక్యం నేను ఆశీర్వదిస్తూ వస్తా ఉంటది. బైబిల్ కనుక చూసినట్లయితే అవును కింగ్స్ చాప్టర్లు కనుక చూస్తే నయమాను కుష్ఠరోగి ఎలీషాంతుడు కదా యోర్దాన్ దగ్గరికి వెళ్ళి 7 కనుక నువ్వు మునిగినట్లయితే నువ్వు బాగు చేయబడతావు, నువ్వు స్వస్థపరచబడతావు. నిజంగా మొదటగా లోబడలే నయమాను వెళ్ళిపోవడానికి ప్రయత్నించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. కానీ ఆ తదుపరి అవును లోబడి వెళ్ళి అవును యోర్దాన్లో మునిగినప్పుడు స్వస్థపరచబడినట్లుగా వాక్యంలో రాయబడింది. వాక్యాన్ని వింటున్నా నీ జీవితంలో నిన్ను కూడా తప్పక బాగు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? వాక్యానికి అవును దేవుని యొక్క మాటలకి మనం లోబడినప్పుడు, దేవుని యొక్క మాటలకి లోబడినప్పుడు తప్పక నీ జీవితాన్ని నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కనుక అవును తప్పిపోనటువంటి ఆయన మాటలకి మనం లోబడుతూ ఉండాలా, తప్పిపోనటువంటి ఆయన మాటలకి లోబడే వారికి ఉండాలా. థర్డ్ థింగ్ ఒక విషయం చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తున్నాం. అవును దేవుని యొక్క వాక్యం అంటుంది అవును తప్పిపోనటువంటి ఆయన మాటల్ని మనం క్రియేట్ చేయాలా. అవును తప్పిపోనటువంటి ఆయన మాటలను అవును క్రియేట్ చేసినప్పుడు మనం ఆత్మీయంగా ఆర్థికంగా కూడా దీవించబడతాం. బైబిల్ అంటుంది కదా అవును దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే కింగ్స్ చాప్టర్ 17:8-16 చూస్తే అవును ఇక్కడ ఒక స్త్రీ అవును సారైపోతూ విధవరాలు ఏదైతే చెప్పినో మొదటి అప్పాన్ని తీసుకొచ్చి క్రియాత్మకంగా దేవుని ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి దాన్ని తీసుకొచ్చి యేసుకి ఇచ్చినట్లుగా వాక్యం రాయబడింది. తన క్రియలలో యేసుని ప్రేమిస్తుంది. అదేవిధంగా నీ ఆర్థిక సమస్యలు పోవాలంటే, నువ్వు ఆర్థికంగా దీవించబడాలంటే, ఉన్నత స్థితికి రావాలంటే నిశ్చయముగా నువ్వు క్రియలలో అవును దేవుని ప్రేమించే వారిగా ఉండాలా. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఆయన మాట ఎన్నడూ కూడా తప్పిపోదు. దాని మీద విశ్వాసం ఉంచు, లోబడు, క్రియ చేయి, నీ జీవితం ఆశీర్వించబడుతుంది. ప్రార్థన చేస్తా. నా ప్రియమైన తండ్రి, నిశయానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాక్యాన్ని వింటున్నా బిడ్డల యొక్క జీవితంలో ప్రభా నాయన తండ్రి నీ మాట అయ్యా బలమైంది నాయనా, నీ మాటలు అధికారం కలవి ప్రభా, నీ మాటల్లో జీవముంది, నీ మాటల్లో పవిత్రత ఉంది, నీ మాటలు సత్యమేంటి నాయనా తండ్రి. వారు విశ్వసించి లోబడి క్రియ చేసి వారి జీవితాలు ఉన్నతమైన స్థాయిలోకి ఆత్మీయకంగా ఆర్థికంగా తండ్రి నేను దీవించబడ్డకు సాంక్ష్యమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్.